హాయ్ నేస్తాలు, ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు చిన్న పెద్ద. ఒక అడవిలో ఒక రావి చెట్టు, ఒక మైలురాయి, ఒక పొద కలిసి పక్క పక్కనే ఉంటూ ఉండటం వల్ల చాలా స్నేహంగా ఉండేవి. అవి ప్రతిరోజు పొద్దున లేవగానే ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని సంతోషంగా కాలం గడుపుతుండేవి. ప్రతి కొత్త సంవత్సరం కొత్త ఆకులతో రావి చెట్టు నవనవలాడుతూ ఉండేది. పొద చాలా పొడుగు పెరుగుతూ తెల్లని వెన్నులతో అందంగా ఉండేది. మైలురాయి ప్రతి సంవత్సరం సున్నం పూసుకొని నామం పెట్టుకొని తన పుట్టినరోజు పండగ చేసుకునేది. ఇలా ప్రతి సంవత్సరము పండగ కూడా చాలా సంతోషంగా గడుపుతుండేవి. ఒకనాడు ఏం జరిగిందో తెలుసా? ఒక బాటసారి దోవన పోతూ ఆ రావి చెట్టు దగ్గరికి వచ్చి అన్నము తిని అక్కడ ఉన్న మైలురాయి మీద తలవాల్చి కాసేపు నిద్రపోయాడు. నిద్రలేవుగానే ఒక ఆవలింత ఆవలించి, అబ్బా, ఈ చెట్టు ఎంతమందికి తన ఆశ్రయం ఇస్తుంది? అదీగాక దీని పక్కనే ఈ రాయి ఉండటం వలన హాయిగా నిద్రపోవటానికి ఆనుకోవచ్చు అనుకున్నాడు. తర్వాత మూట సర్దుకొని తన దోవన తాను వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే రావి చెట్టు మైలురాయి పొదను చూసి నవ్వి, నీవు ఎందుకు పనికిరావు? మేము మానవులకు జంతువులకు ఎంతో సహాయపడుతున్నాము చూడు అని హేళన చేశాయి. అది మొదలు రావి చెట్టు మైలురాయి నీచులతో మాట్లాడకూడదు అనుకొని ఆ రోజు నుంచి పొదతో మాట్లాడడం మానివేశాయి. పాపం పొదకి ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ ఊరుకుంది. ఒకరోజున ఒక కూలివాడు వచ్చి చెట్టు దగ్గర ఉన్న మైలురాయి మీద జీడిపప్పు గింజలు తన గొడ్డలితో పగలగొట్టుకొని తిని ఆ రావి చెట్టు ఎక్కి నాలుగు కొమ్మలు కొట్టుకొని తన దోవన వెళ్ళిపోయాడు. సాయంకాలం కాగానే తన తల బద్దలు కొట్టాడని మైలురాయి తన కొమ్మలు కొట్టినందుకు రావి చెట్టు ఒకరి బాధ ఒకరికి చెప్పుకొని చాలాసేపు బాధపడ్డాయి. కొన్నాళ్ళకి రెండు నాగుపాములు వచ్చి ఆ పొదలో దూరాయి. ఆ పాములు ఇక అక్కడనే ఉండడం మొదలుపెట్టాయి. ఆ పొద చాలా పెద్దదైంది. క్రమేణా దానిలో చాలా పాములు చేరాయి. ఒకనాడు ఒక పెద్ద కాపు ఇద్దరు కూలీలతో ఆ చెట్టును కొట్టుకుదామని ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టుకి అడ్డంగా ఉన్న రాతి మీద తన దగ్గర ఉన్న గొడ్డలిని మూట వైపు తిప్పి ఒక దెబ్బ కొట్టాడు. రెండోవాడు పొదకి పక్కన నిలుచుని చెట్టు మొదల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఆ చప్పుడుకి పొదలో ఉన్న ఒక నాగుపాము పొద పక్కన నిలుచుని ఉన్న కాపుని కరిచింది. ఈ చప్పుడుకి ఆ పొదలో నుంచి ఇంకా రెండు పాములు బయటికి పోవటం చూసి కూలీలు భయపడ్డారు. పాముకాటు వేయగానే అమ్మో అని అరుస్తూ కాపు కింద పడ్డాడు. వెంటనే కూలీలు కాపు దగ్గరికి వచ్చి చేతుల మీద ఎత్తుకొని, అయ్యో స్వామి, ఇది దేవుడి చెట్టు, అందువలనే ఇక్కడ నాగుపాములు ఉన్నాయి. ఇదిగో ఇక్కడనే పాము పుట్టి, బాబు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా తప్పు క్షమించు, మా కాపుని రక్షించు అయ్యా అని మొక్కుకొని వాళ్ళు ఆ కాపును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం ఆ రావి చెట్టు ఆ మైలురాయి పొదకు దండం పెట్టి, బుద్ధి తక్కువై నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేదు, మమ్ము రక్షించింది ఈ పాములే, ఆ పాములకి ఆశ్రయం ఇచ్చింది నీవు, నీ వల్లనే మా ప్రాణాలు దక్కినవి, అందువలన మమ్ము క్షమించు, మా స్నేహమును అంగీకరించు అని బ్రతిమాలుకున్నాయి. అది మొదలు పొద, రావి చెట్టు, మైలురాయి చాలా స్నేహంగా ఉండసాగాయి. మరుసటి రోజున కాపు బతికాడు. తమ కాపు బ్రతికినందుకు కాపు ఇంటి వారు రైతులు వచ్చి ఆ చెట్టుకి పాలు పోసి ఆ రాతికి కుంకుమ పెట్టి దండం పెట్టుకుని వెళ్ళిపోయినారు. అప్పటి నుంచి ఆ చెట్టు దేవుడి చెట్టు అయ్యింది. ఆనాటి నుంచి ప్రతి నాగుల చవితికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెట్టుకి రాతికి పసుపు కుంకుమ పెట్టి పుట్టలో పాలు పోసి పోతుండేవాళ్ళు. ఇది నేస్తాలు ఈరోజు కదా. మళ్ళీ ఇంకొక కథ రేపు కలుసుకుందాం. మీ జావిలీ.